వలస కూలీలైన తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న సమయాన 13 జూన్ అర్ధరాత్రి పూట సుల్తానాబాదు వద్ద ఉన్న రైస్ మిల్లో నిద్రిస్తున్న సమయాన పక్క రైస్ మిల్ నుంచి డ్రైవర్ పనిచేస్తున్న వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిద్రలో ఉన్న అమ్మాయిని అపహరించి పక్కన ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం పూర్తిగా సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్నది. చాలా దారుణం. ఇటువంటి సంఘటనలు సమాజంలో జరుగుతాయా అని జుగుత్సాకరంగా తయారైంది వ్యవస్థ. తెల్లారి హిందూ పేపర్లో కవర్ అయిన ఆర్టికల్ మీకు చూపిస్తా, 6-year-old raped, killed in పెద్దపల్లి. The chief minister says, book the rapist under POXO. కాట్నపల్లిలో ఆ అమ్మాయిని రాత్రి అపహరించి నిద్రలో ఉన్న అమ్మాయి మీద దారుణంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది. తెల్లారికల్లా ఆ తల్లిదండ్రులు రాత్రి నుంచి వెతుకుతున్నారు. తెల్లారి ఆ శవం దొరికింది. దొరికితే నియర్ బై పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లో కూడా రాత్రి అమ్మాయిని ఎత్తుకుపోతున్న దృశ్యాలు కూడా సేకరించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అసలు సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా అని అంటే యాక్సెప్ట్ చేయాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ఒక్కటే కాకుండా ప్రాబ్లం ఏంటంటే, చిన్నారిని చిదిమేసిన మానవ మృగం అని వార్త సాక్షిలో వచ్చింది. గంజాయి మత్తులో రాక్షసం. ఆ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి మత్తులో ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళిండు అనేది పత్రికలో రాసిన వార్త. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారికి, వారి పరివార గణానికి ఇది కనువిప్పు కావాలి. ముఖ్యమంత్రి గారు చెప్తూ పోక్సో చట్టం కింద కేసు పెట్టండి, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కనీసం పరామర్శించే వెసులుబాటు కానీ తీరిక కానీ ఆయనకు లేకుండా పోయింది. నిందితుడు బీహార్కు చెందిన అమాలి 10 రోజుల కిందట అతడు ఒక్కడే వచ్చి మిల్లులో హమాలిగా చేరాడు. అసలు ఎవరు వస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, వాళ్ళకు లేబర్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి ఇవాళ లేదు. చాలా దారుణమైన విషయం. ఇవన్నిటికి కారణం ఏంది అని అంటే, మహబూబ్నగర్ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వలసల గురించి మాకన్నా ఆయనకు ఎక్కువ తెలుసు. చాలా సందర్భాల్లో ఆయన ఎమోషనల్గా మాట్లాడాడు. కేవలం 15 రోజుల క్రితమే ఈ అమ్మాయి తల్లిదండ్రులు, ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు 7 నెలల పిల్లడు, 7 మంత్స్ ఓల్డ్ చైల్డ్ నలుగురు కలిసి సుల్తానాబాద్లోని రైస్ మిల్కు వలసపోవడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలంలో వాళ్ళు దయగాం మండల కేంద్ర, సిర్పూర్ నియోజకవర్గం కుమ్రమ్మి వాసిఫాబాద్ జిల్లా దయగాం మండల కేంద్రానికి చెందిన వ్యక్తులు వాళ్ళు. మా నియోజకవర్గానికి చెందిన బాధితులందరూ మా నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఆ మొత్తం వ్యవహారంలో కొన్ని విషయాలు మాకు తెలిసినాయి కాబట్టి మీతో పంచుకోవడానికే ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళు వలసపోయి 15 రోజుల్లోనే ఇటువంటి దారుణ ఘటనలు, ఇటువంటి సాక్షులు అదే రోజు కన్నీటి వలస. ఎందుకు వలసపోతున్నారు అని అంటే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఎండాకాలం అసలు మొత్తానికి ఉపాధి దొరకలే. పూర్తిగా నీటి కుంటలు కానీ బోరు బావిలు కానీ నిండుకున్నాయి, ఎక్కడ నీళ్లు లేకుండా. వీళ్ళందరూ వలసపోయి అక్కడేదో ఉపాధి కోసం వేరే ప్రాంతానికి పోతే అన్సేఫ్ కండిషన్స్లో, కనీస రక్షణ చర్యలు లేని ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు వేరే ప్రాంతానికి పోయి అక్కడ అన్సేఫ్ కండిషన్స్లో పనిచేసి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం. అదే రోజు ఇంకొక ఘటన కూడా జరిగింది.
మంచిర్యాలలో, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముగ్గురు కూలీలు చనిపోయారు. వీళ్ళు ఈ ముగ్గురు కూలీలు కూడా మానేవాది వర్గానికి చెందిన వాళ్ళు, చింతరమానిపల్లి మండలానికి చెందిన వాళ్ళు. ఫౌండేషన్ దవ్వుతున్న సమయాన పైనుంచి మట్టి పిల్లలు పడితే వాళ్ళు ముగ్గురు చనిపోయారు. చూడండి, మీరు వలసల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి గారికి మా వలసలు కనిపించట్లేవా? పూర్తిగా ఎండాకాలంలో అందరూ పట్టణాలకు పోయి బతుకుదెరువు కోసం అక్కడ బతకాల్సిన పరిస్థితి, అన్సేఫ్ కండిషన్స్లో వర్క్ చేయాల్సిన పరిస్థితి, దాని పర్యవసానమే ఈ విపరీతమైన ఘటనలు. పిల్లలకేమో రక్షణ లేదు, పెద్దవాళ్ళకేమో ప్రాణాలకు కనీస మినిమం సేఫ్టీ లేని పరిస్థితి. దీని గురించి ప్రభుత్వాన్ని మేము తప్పకుండా ప్రశ్నించదలుచుకున్నాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారి. ముఖ్యమంత్రి గారికి కొంత గర్విప్పు కలగాలి. 8 నెలలు అయింది ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టి, రాష్ట్రంలో కనీసం హోంశాఖ మంత్రి వర్యులే లేరు. మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వలన, మీకుండే లో ఇంటి సమస్యల వలన మీరు కనీసం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయలేని పరిస్థితిలో మీరున్నారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వలేదు, హోమ్ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వలేదు, ఎప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తారు అంటే చెప్పలేని పరిస్థితి. మీరు ఇంటి తగాదాల వలన రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుబడ్డది, దాని పర్యవసానమే ఇది ఈ పరిస్థితి. ఇవాళ హోమ్ మినిస్టర్ ఉంటే అక్కడ పోయి రివ్యూ చేసి అక్కడ వాళ్ళని అందరిని పురమాయించి బాధితులను పరామర్శిస్తే, ఒక భరోసా కల్పిస్తే, ఒక మెసేజ్ పంపినట్టు అయ్యేది. మీకు హోమ్ మినిస్టర్ లేడు, ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు, ఎవరు పట్టించుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారేమో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఢిల్లీకి పైసలు పంపించడంలో ఆయన బిజీ ఉండే, ఇక మంత్రులేమో ఈ 8 నెలలుగా వాళ్ళ సంపాదనలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇక రాష్ట్ర ప్రజలను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. మీరు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ గంజాయి గురించి బాగా మాట్లాడుతున్నారు కదా, ఇవాళ ప్రతి చాక్లెట్ దొరికినట్టు గంజాయి దొరుకుతుంది రాష్ట్రంలో. ఇది కాదనలేని నిజం ఇది. దీనికి కారణం ఎవరు అనేది మీరు ఆలోచన చేయాలి. ఈ వ్యక్తి ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటే దాని వెనుక గంజాయి విచ్చలవిడిగా దొరకడం కూడా ఒక కారణం. గంజాయి ఆ మారుమూల ప్రాంతంలో, పెద్దపల్లి జిల్లాలో గంజాయి అంటే మనం ఏమనుకునే నార్కోటిక్ డ్రగ్స్ ఓన్లీ అర్బన్ ఏరియాస్లో, సిటీలో మాత్రం, హైదరాబాద్లో మాత్రం దొరుకుతుంది అనుకున్నాం, హైటెక్ సిటీ వైపు. ఇవాళ చూడండి, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ దగ్గర కూడా గంజాయి దొరికి ఆ గంజాయి తీసుకుని ఆ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరి దీనికి కారణమేంది? ప్రభుత్వానికి కొంచెం కూడా పట్టింపు లేదా? వ్యక్తి బయట రాష్ట్రానికి చెందినవాడు అని తప్పించుకోవడానికి మీకు అవకాశం ఉండవచ్చు, కానీ గంజాయి దొరికే పరిస్థితి ఎట్లొచ్చింది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలనా లేదు? కాబట్టి ఉపాధి కోసం పట్టణాల బాట పడుతున్న జిల్లావాసులు, ప్రమాదకర పరిస్థితుల్లో పనులు, ప్రాణాలు పోయినా పట్టించుకునేవారు కరువు, రోడ్డున పడుతున్న బాధిత కుటుంబాలు, స్థానికంగా ఉపాధి ఉత్తమాటేనా? ఇది మా జిల్లా ఎడిషన్లో వచ్చిన ఆర్టికల్. ఇక మీరు చూడండి, ఇక మీ ముఖ్యమంత్రి గారు అసలు ఏం చేస్తున్నారు అనేది ఆయనకు తెలుస్తుందా లేదా అనేది. ఇవన్నిటికీ ముందు ప్రీఫేజ్ ఒకసారి చూద్దాం. 7 జూన్ హైదరాబాద్లో ఒక మైనర్ రేప్ అయింది, 12 ఇయర్ ఓల్డ్, మరిప్ర బంగ్లా మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక బాలిక మీద అత్యాచారం. 12 జూను కొత్తగూడెంలో 9 సంవత్సరాల బాలిక పిహెచ్సిలో పనిచేసే ఫార్మసిస్ట్ ద్వారా రేప్ గురైంది. మీరు చూసినారు నిన్నగాక మొన్న నారాయణపేట మండలంలో ఉత్కూరులో ఒక డే లైట్లో మర్డర్ జరిగింది. 14 జూన్ నాడు కొత్తపేటలో గంజాయిదారు తాగుతున్నారు అని చెప్పి ఆ ఇంటి యజమాని బయటకు వస్తే ఆయనను కొట్టి ఆయనను గాయపరిచిన సంఘటన. అంతకన్నా ముందు మే 20 కరీంనగర్ జిల్లా కేంద్రంలో గ్యాంగ్ వారి జరిగితే ఒక మర్డర్ జరిగింది. రాష్ట్రంలో ఎక్కడుందండి లా అండ్ ఆర్డర్? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారికేమో రివ్యూ చేసే తీరిక లేదు, హోమ్ మినిస్టర్ ఏమో లేడు, పాలన గాలికి వదిలేసినారు, ఎవరి సంపాదన వాళ్ళలాగానే ఉన్నది. మరి ప్రజలకు మీరు న్యాయం ఎట్లా చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి. ఈ చైల్డ్ రేప్ అండ్ మర్డర్, ఏదైతే చిన్నారి అత్యాచారం ఉన్నదో, ఆ తర్వాత మర్డర్ ఉన్నదో, దానికి మానవీయ కోణం ఉన్నది, ఆర్థిక కోణం ఉన్నది, దానికి సామాజిక కోణం ఉంది. వాళ్ళు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి ఆ కుటుంబానికి మొత్తం ఆసరా 1 ఎకరం భూమి మాత్రమే. అది ఈ యాసంగిలో అక్కడ నీటి లభ్యత లేని కారణంగా వాళ్ళు వ్యవసాయం సాగు చేసుకోలేని పరిస్థితుల్లో
వాళ్ళు వలసపోయారు. అది సామాజిక కోణం. ఆర్థికంగా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉన్నదో పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఎక్కడ ఉపాధి దొరికే పరిస్థితి లేదు. కనీసం 100 రోజుల పని చేద్దామన్నా పని దొరికే పరిస్థితి లేదు. అధికారులకు దాని మీద అజమాయిషీలే లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మాకు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేసినాం. నిన్న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి సీతక్క గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, కొత్తగా ఎన్నికైన ఎంపీ గారు వీళ్ళందరూ పోయి ఏదో తూతు మంత్రంగా వారికి ఏదో డబ్బు ముట్ట చెప్పి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేశాను. నేనంట ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఒకవేళ దయగా మండల కేంద్రానికి రాలేని పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆయన పిలుచుకొని పరామర్శించిన పరిస్థితి సరిపోయేది. వారికి భరోసాని కల్పించాల్సిన కనీస బాధ్యత ఆయన మీద ఉండే, ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరనే ఉంది. వాళ్ళని మంత్రులను పంపించి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తాను. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని సిపి గారు చెప్పారు. అక్కడ రామగుండం సిపి గారు, నేను అంటున్నా వార్ ఫుటేజ్ మీద కేసు పుటప్ చేసి ఆ నిందితుడిని కఠినమైన శిక్ష వేయాలి. ఇవాళ ఉరి శిక్ష వేసిన తప్పే. పాక్సో, చైల్డ్ అబ్డక్షన్, చైల్డ్ రేప్, చైల్డ్ మర్డర్ అన్ని సెక్షన్స్ కింద ఆయన బుక్ చేయాలి. వార్ ఫుటేజ్ మీద ఆయన టాస్క్లోకి తీసుకోవాలి. తప్పకుండా ఆ న్యాయం చేయాలి ఆ కుటుంబానికని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వారికి ఇల్లు లేదు. నేను మొన్న రాత్రి క్షమం ఆ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. ప్రభుత్వం ఒక ఇల్లు మంజూరు చేయాలి. ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో చదువుకున్న వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక 20 లక్షల రూపాయల పరిహారం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ, ఒకవైపు గంజాయి ఇన్ని అరికట్టడంలో మీరే విఫలమైనరు, వేరే రాష్ట్రాల నుంచి వలస కార్మికుల రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా వాళ్ళ వ్యవహార శైలిని పరిశీలించకుండా వాళ్ళు ఎటెటు పోతున్నారు అనేది కనీసం మనం తెలియకుండా వారి మీద నిఘా పెట్టడంలో వైఫల్యం చెందింది గవర్నమెంటు. ఒకవైపు గంజాయిని అరికట్టడంలో వైఫల్యం చెందింది. మూడవది అన్సేఫ్ వర్కింగ్ కండిషన్స్లో కూలీలు, వలస కూలీలు పనిచేస్తూ ఉంటే కనీసం వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత తీసుకోకుంటే ఆ రైస్ మిల్లులో లేకపోతే వాళ్ళు ఎక్కడ బాధ్యత తీసుకునే పరిస్థితి ఉందా? కనీసం వాళ్ళను కట్టడి చేసి ఒక దారిన పెట్టే పరిస్థితి కూడా లేదు ఇవాళ ప్రభుత్వానికి. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. 8 నెలలుగా పూర్తిగా పాలన గాడి తప్పింది. ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవాలి. ఆయన గుండె మీద చేసుకుని ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. పంచాయతీలకు 8 నెలల్లో 1 రూపాయి రాలేదండి. 8 నెలల్లో నవంబరు ఎలక్షన్ అయిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూన్ ఇవాళ 16. మరి ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితి అంటే మా జడ్పీటీసీ గారు చెప్తా ఉండే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జీతాలు కూడా రాలేదు. సర్పంచులకు, ఆ మాజీ సర్పంచులకు ఆఖరి 4 నెలల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, అంటే వీళ్ళకు గ్రామ పంచాయతీలకు ఫండ్స్ వస్తేనే మీకు అడ్జస్ట్ చేసేవాళ్ళు. గ్రామ పంచాయతీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావడానికి ఏమి ఇబ్బంది అంటే అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ గ్రామ పంచాయతీలే లేవు. ఎన్నికలు జరగలే, ఆ కంటిన్యూటీ లేదు. వీళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉండి డబ్బులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు లేదు. పంచాయతీరాజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు 1 రూపాయి రాలేదండి 8 నెలల్లో 1 రూపాయి రాలేదు. ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఒక్క కాంట్రాక్టర్ కూడా 1 రూపాయి చెల్లించే పరిస్థితి లేదు. ఏదో టాప్ లెవెల్లో మేనేజ్ చేసుకున్న ఒకరిద్దరు కాంట్రాక్టర్లు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళను, ఏదైతే వాళ్ళకి కమిషన్లు వస్తాయో లేకపోతే పర్సంటేజ్ వస్తుందో వాళ్ళకు మాత్రమే చెల్లింపులు తప్పించి బై అండ్ లార్జ్ R&B డిపార్ట్మెంట్లో ఒక చెల్లింపు కూడా జరగదు, ఒక పేమెంట్ కూడా జరగలేదు. గ్రామ పంచాయతీలో పైసలు లేవు, R&Bలో పైసలు లేవు, ఎక్కడ? మున్సిపాలిటీలో 8 నెలలుగా 1 రూపాయి రాలేదండి. ఒక్క మున్సిపాలిటీకి 1 రూపాయి రాలేదండి. గతంలో కాబట్టి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు తప్పించి వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే పరిస్థితి లేదు. వర్షాకాలం వచ్చింది, మళ్ళీ అన్ని నాలాల సమస్య ఉంటుంది, ముంపు సమస్య ఉంటుంది. అసలు ఏంది గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం లేదు అనేది మాకైతే అర్థమయ్యలేదు. తప్పకుండా ఈ విషయాలన్నింటినీ అసెంబ్లీ వేదిక లేవనెత్తాం.
వర్షాకాల సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. తెలంగాణ సమాజానికి ఈ 8 నెలల్లో మాత్రం ఏం పెద్ద ఒరగలేదు అనేది విషయం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పుకోవాలి, చెంపలేసుకోవాలి. రిపరేటివ్ మెషర్స్ ఏమైనా తీసుకుంటే అప్పుడన్నా బాగుపడుతుంది తప్పించి భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మొత్తం ఏవైతే గత 15 రోజులుగా నాకు తెలిసి ఒక 15-16 సంఘటనలు జరిగినాయి, అందులో చాలామంది చనిపోయారు, మర్డర్లు జరిగినాయి, రేపులు జరిగినాయి, గ్యాంగ్ వార్లు జరిగినాయి, గంజాయి స్మగ్లింగ్ ఇష్యూస్ బయటకు వచ్చినాయి. కానీ ఎక్కడ వేటి మీద చర్య తీసుకున్నట్టు ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ ద్వారా స్పందించడంలోనే బిజీ అయిపోయారు. ఎవరైనా బాధితులను ఒక్కరిని కూడా ఆయన స్వయంగా పోయి పరామర్శించిన పరిస్థితి. మీకు టైం లేకపోతే మీ మంత్రులను ప్రమాణించండి. కొన్ని శాఖలు, ఇంపార్టెంట్ శాఖలకు మీరు మంత్రి పదవులను కేటాయించకపోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేసేది ఒక్కటే, పెద్దపల్లి జిల్లాలో జరిగిన చైల్డ్ రేప్ అండ్ మర్డర్ విషయంలో సమగ్రంగా విచారణకు ఆదేశించాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి, వాళ్ళు వారిలో భరోసా కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నాకు ఒక్క 2-3 అప్లికేషన్స్ మా జిల్లా కేంద్రం నుంచి రావడం జరిగింది. పూర్తిగా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తాం. అంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏమంటుందంటే బై అండ్ లార్జ్ లీక్ ఏం కాలేదు, దెర్ వాజ్ సమ్ డిస్క్రిపెన్సీ, కొంతమందికి మార్కుల కేటాయింపులో అక్కడ మిస్టేక్ జరిగింది, దాన్ని రెక్టిఫై చేస్తాం. ఎవరికైతే ఆ మార్కుల మీద నమ్మకం లేదో మేము వాళ్ళ రీటెస్ట్ కండక్ట్ చేస్తాం. రీటెస్ట్ కండక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకు కొత్తగా వాళ్ళ టెస్ట్ కండక్ట్ చేసి మళ్ళీ మార్కులు కేటాయిస్తామని చెప్తున్నారు. తప్పకుండా దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఎన్టీఏ కూడా చాలా అన్ని నేషనల్ ఎగ్జామ్స్ అన్నీ ఎన్టీఏ ద్వారా అవుతున్నాయి. యుఎస్ స్టైల్లో, వేరే కంట్రీ స్టైల్లో మనం కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి దాని మీద సమగ్ర విచారణ జరగాలి. తప్పకుండా నేను కూడా మా ఎంపీ గారు ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో, మాకు కూడా పట్టు ఉన్నది, మంత్రులు ఉన్నారు, తప్పకుండా వారిని మాట్లాడి ఈ తల్లిదండ్రులకు పిల్లలకు ఎవరైతే ఎగ్జామ్స్ రాసినారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఆలోచన చేస్తాం. కానీ అడ్డగోలుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అడ్డగోలు కొంతమంది కాంగ్రెస్ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు దీన్ని అంటే బట్ట కాల్చి మూతి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఏదైనా ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం ఉన్నది, ఎన్టీఏ ఉన్నది, దాన్ని ఆలోచించాలి, దాని మీద చేయాలి. మేము కూడా ఆ వ్యవహారం మొత్తం బయటికి రావాలి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కావద్దనే కోరుకుంటాం కదా. కాబట్టి దాన్ని ఏ అంటే చిలువలు వలవలు చెప్పి దాన్ని తిమ్మిని పంపించేసి మసిపోసి మారేడుకాయ వేయడం కరెక్ట్ కాదు. వాస్తవంగా కొంత సమస్య వచ్చిన మాట వాస్తవం. మా దగ్గర కూడా ఏమైంది, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఒక పేపర్ ఇవ్వాల్సింది 2-3 కీ సెట్స్ ఉంటాయట, ఒక సెట్ ఇవ్వాల్సింది ఇంకో సెట్ ద్వారా ఎగ్జామ్ అయింది. ప్రాబ్లం అదే అయింది. మేము అక్కడ రాస్తే మళ్ళీ రీటెస్టింగ్కి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు 23వ ఎప్పుడో రీటెస్ట్ కూడా పోతున్నారు. సరే, కొంచెం నీట్లో ఈసారి ప్రాబ్లం అయింది. దాని కింద ఏం కారణం, ఇది సమస్య ఉన్నది, దానికి పరిష్కారం వెతకడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. తప్పకుండా మేము కూడా చొరవ తీసుకుంటాం. ధన్యవాదాలు.